Only this video has education purpose, not misuse. Please. So friends, ఇదంతా ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, దీన్ని మిస్యూస్ చేయకండి. సో దానిలో చూడండి మీరు ఏం చేయాలి అంటే ఈ పెన్ టెస్ట్ బాక్స్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. చాలా పెద్ద ఫైల్ ఇది. ఓకే, సో ఇక్కడ చూడండి మీకు డౌన్లోడ్ అనే బటన్ చూసారా, దీన్నైనా ప్రెస్ చేయొచ్చు లేదా మీరు కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఇక్కడ మనకు పెన్ టెస్ట్ బాక్స్ ఉంది, పెన్ టెస్ట్ బాక్స్ విత్ మెటాస్ప్లాయిట్ ఉంది. ఓకే, సో మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ నౌ అని చూసారా, దీన్ని యూస్ చేసి డౌన్లోడ్ చేయండి. అయితే ఇక్కడ మనకు రెండు ఉన్నాయి, అంటే ఫైల్స్ టొరెంట్స్ యూస్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక 2 GB దాకా ఉంటుంది. ఆల్రెడీ నేను దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. అయితే ఒక్కటి, ఇది హ్యాకింగ్ టూల్స్ కాబట్టి మీ విండోస్ అనేది, అంటే మీ కంప్యూటర్లో విండోస్లో మీకు ఈ యాంటీవైరస్ ఉందనుకోండి, దీనిలో కొన్ని ఫైల్స్ని వైరస్ లాగా గుర్తించి వాటిని డిలీట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో మరి మీరు దీన్ని యూజ్ చేయాలి అనుకుంటే మీ కంప్యూటర్లో ఏదైతే యాంటీవైరస్ ఉంటుందో దాన్ని డిసేబుల్ చేయండి. ఓకే, సో మీరు దీన్ని డిసేబుల్, అంటే ఇది ఏం డేంజరస్ ఏం కాదు, కాకపోతే ఇది ఒక మెటాస్ప్లాయిట్కి సంబంధించినవి కాబట్టి, అంటే దీనిలో కొన్ని టూల్స్ ఉంటాయి, అంటే మనకు హ్యాకింగ్ చేయడానికి కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ని యాంటీవైరస్ ఏం చేస్తుందంటే ఒక వైరస్ లాగా గుర్తిస్తాయి అన్నట్టు. ఓకే, అవి వైరసెస్ కాదు అయినా కూడా వాటిని ఒక వైరస్ లాగా గుర్తిస్తుంది. సో మీరు ఏం చేయాలి అంటే యాంటీవైరస్ని డిసేబుల్ చేయండి, లేకపోతే మీకు చాలా టూల్స్ పనిచేయవు. ఓకే, సో చూడండి ఇక్కడ మీకు డౌన్లోడ్ నౌ బటన్ ఉందా, దీన్ని నేను ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రి బటన్ ప్రెస్ చేస్తాను. అగ్రి బటన్ ప్రెస్ చేస్తే మీకు ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూడండి డైరెక్ట్ డౌన్లోడ్ యువర్ డౌన్లోడ్ విల్ ఏంటి విల్ స్టార్ట్ 2 సెకండ్, 1 సెకండ్ వచ్చేసి ఇక్కడ మీకు డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అయిపోద్ది. ఓకే, సో నేను ప్రస్తుతానికి దీన్ని నేను డౌన్లోడ్ చేయను, ఎందుకంటే ఆల్రెడీ డౌన్లోడ్ చేసేసాను. చూడండి ఇది యాక్చువల్ 2 GBకి సంబంధించిన ఫైల్, క్యాన్సిల్ చేసేసాను. ఓకే, సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, నా కంప్యూటర్లో ఆల్రెడీ డౌన్లోడ్ అయి ఉంది. చూడండి ఇక్కడ మీకు పెన్ టెస్ట్ బాక్స్ అని ఒకటి కనిపిస్తుంది చూసారా, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేయండి, లేకపోతే దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ చేసేయండి. ఓకే, సో చూడండి నేను ఇక్కడ ఓపెన్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఓపెన్ బటన్ ప్రెస్ చేసేస్తే యాక్చువల్లీ నేను దీన్ని డి డ్రైవ్లో, నా సి డ్రైవ్లో స్పేస్ లేక బ్రౌజ్ చేసేసి డి డ్రైవ్లో ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. కాకపోతే మీరు సి డ్రైవ్లో కావాలంటే సి డ్రైవ్లో కూడా ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోవచ్చు. ఓకే, మీరు ఇక్కడ పాత్ ఇచ్చేయండి. ఓకే, సో నేను చూడండి దానికి ఖాళీ అని ఒక పేరు ఇచ్చేసి ఫోల్డర్ పేరు దానిలో ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఎక్స్ట్రాక్ట్ అయిపోద్ది. సో దీనిలో చూద్దాం చూడండి, మరి ఈ ఖాళీ అనే ఫోల్డర్ ఎక్కడుంది, ఇక్కడుంది. ఓకే, సో దీంట్లో నాకు ఇవన్నీ వచ్చేసాయి అన్నట్టు. ఓకే, సో దీనిలో నాకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ పెన్ టెస్ట్ బాక్స్ అని చూసారా, ఇది మనకు కావాల్సింది. ఓకే, సో దీన్ని మీరు డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేస్తే చూడండి మీకు ఇలాంటి ఒక కన్సోల్ ఓపెన్ అవుద్ది. ఓకే, లేదా టర్మినల్ అని కూడా అనొచ్చు, లేదా ప్రాంప్ట్ అని కూడా అనొచ్చు, మనం రకరకాల పిలుస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ చూడండి ఇటువంటి కన్సోల్ ఓపెన్ అయిన తర్వాత ఇందులో మీరు ఫస్ట్ లిస్ట్ అని టైప్ చేయండి, LIST అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని ఎర్రర్స్ వస్తాయి. చూడండి ఇక్కడ లిస్ట్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అండ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్స్ అని వచ్చింది. ఓకే, సో చూడండి నా దాంట్లో ఆల్రెడీ వైరస్ కూడా డిటెక్ట్ అయినట్టు చూపిస్తుంది. చెప్పాను కదా నేను యాంటీవైరస్ని డిసేబుల్ చేయలేదు కాబట్టి వైరస్ అని చెప్తుంది, కాకపోతే అది వైరస్ ఏం కాదు, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సో మొత్తానికి చూడండి మీకు ఫస్ట్ టైం ఇది ఓపెన్ చేసినప్పుడు లిస్ట్ అని టైప్ చేసినప్పుడు మీకు కూడా ఇలాంటి ఒక ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈ ఎర్రర్ రాకుండా ఉండాలి అంటే మీరు ఇక్కడ CMD అని చూసారా, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ డీబగ్ ఉంది చూసారా, ఈ డీబగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ప్రాపర్టీ అని ఉంటుంది, ఈ ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చూడండి యూస్ లెగసీ కన్సోల్ అని చూసారా, ఈ లెగసీ కన్సోల్స్ని ప్రెస్ చేసేసి ఓకే బటన్ ప్రెస్ చేశారనుకోండి, ప్రెస్ చేసేసి దీన్ని క్లోజ్ చేయండి. ఓకే, క్లోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేయండి దీన్ని. ఓకే, సో మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లిస్ట్ అని టైప్ చేయండి, LIST అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇప్పుడు చూడండి మీకు ఈ దీనిలో ఏమేమి హ్యాకింగ్ టూల్స్ ఉన్నాయి అనేది మొత్తం ఇక్కడ కనిపిస్తాయి అన్నట్టు. ఓకే, సో చూడండి దీనిలో మనకు ఆండ్రాయిడ్కి సంబంధించినవి అంటే టూల్స్ ఉంటాయి, తర్వాత వచ్చేసి ఫారెన్సిక్కి సంబంధించిన టూల్స్ ఉంటాయి, తర్వాత వచ్చేసి పాస్వర్డ్ అటాక్స్ ఉంటాయి, తర్వాత ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఉంటుంది, రివర్స్ ఇంజనీరింగ్ ఉంటుంది, తర్వాత వచ్చేసి స్ట్రెస్ టెస్టింగ్ ఉంటుంది, తర్వాత వచ్చేసి స్నైఫింగ్ ఉంటాయి, తర్వాత వచ్చేసి వెబ్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో నా పాత ట్యూటోరియల్స్ ఉన్నాయి చూసారా, ఆ పాత ట్యూటోరియల్స్లో అసలు ఏంటి అనే దాని గురించి నేను చెప్పాను ఇంతకుముందు మీకు. ఓకే, అంటే మ్యాక్సిమం చెప్పాను వీటిలో. ఓకే, సో ఇప్పుడు మరి నాకు ఆండ్రాయిడ్కి సంబంధించినవి టూల్స్ ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకోవాలన్నా, లేకపోతే ఫారెన్సిక్కి సంబంధించిన టూల్స్ ఏమేమి ఉన్నాయి దీంట్లో అనేది తెలుసుకోవాలన్నా నేను ఏం చేయవచ్చు అంటే ఇక్కడ నేను చూడండి లిస్ట్ అని టైప్ చేసేసి LIST స్పేస్, నేను ఇప్పుడు దేన్ని తెలుసుకోవాలి అంటే నాకు ఫారెన్సిక్కి సంబంధించినవి కావాలి అంటే నేను చూడండి ఫారెన్సిక్ అని టైప్ చేసేసి ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి ఫారెన్సిక్కి సంబంధించిన దాంట్లో ఏమేమి టూల్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది మీకు.
ఓకే. సో చిన్న చూడండి, మనకు లోకి అయినా కానివ్వండి, లేకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు చాలా ఉంటాయి ఓకే, డమ్జిలా అయినా కానివ్వండి ఓకే. సో ఇవన్నీ ఏంటి అంటే చాలా డేంజరస్ టూల్స్. అయితే ఫ్రెండ్స్ చూడండి, మీకు ఇది కాలి లైనక్స్ అని చెప్పట్లేదు, కాకపోతే కాలి లైనక్స్ ఎవరైతే విండోస్లో యూస్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళకి ఈ సాఫ్ట్వేర్ అనేది చాలా బాగా పనిచేస్తాయి అన్నట్టు. కాలి లైనక్స్ మీరు మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవాలంటే మళ్ళీ మీకు విఎంవేర్ గురించి ఐడియా ఉండాలి, లేదా మీరు బూటేబుల్ పెన్ డ్రైవ్ క్రియేట్ చేయడం తెలిసి ఉండాలి. సో అవన్నీ ఉంటేనే చేయొస్తుంది కదా ఓకే. సో చూడండి, ఇక్కడ నేను యాంటీవైరస్ ఆపకపోతే ఇలాంటి మీకు వైరస్ డిటెక్టెడ్ అని మెసేజ్లు వస్తూనే ఉంటాయి ఓకే. ఫ్రెండ్స్ చూడండి, దీంట్లో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మనకు ఈ స్నీఫింగ్కి సంబంధించి ఏమేమి ఉన్నాయో చూద్దాం ఓకే. సో దానికోసం ఏం చేయాలి, లిస్ట్ అని టైప్ చేసేసి స్నీఫింగ్ అని టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేశాను. చూడండి, స్నీఫింగ్కి సంబంధించి మనకు చూడండి బబ్ సూట్, ఇదేంటంటే కాలి లైనక్స్లో చాలా మనకేంటంటే ఇంపార్టెంట్ టూల్ కదా. సో కాలి లైనక్స్లో ఉండేవండి, ఇక్కడ ఉండి జాప్ ఉంది చూడండి, ఇక్కడ వైర్ షార్క్ ఉంది ఓకే. సో ఇవన్నీ మీకు ఏంటంటే కాలి లైనక్స్లో దొరికే టూల్సే, ఇవి అన్నీ మీకు మళ్ళీ ఇక్కడ కూడా కనిపిస్తాయి ఓకే. సో మరి ఇప్పుడు వీటిని మీరు ఓపెన్ చేయాలి అంటే దీనిలో రన్ చేసి చూడాలి అంటే ఏం చేయొచ్చు. సో చూడండి, ఇక్కడ బబ్ సూట్ స్టార్ట్ చేయడానికి ఆ దాని స్పెల్లింగే టైప్ చేసేయండి ఓకేనా, BURPSUITE అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి మీకు ఈ బబ్ సూట్ ఏదైతే ఉందో అది ఇలా రన్ అవడం స్టార్ట్ అయిపోద్ది ఓకే. సో మీకు కాలి లైనక్స్ అనుభూతే కలుగుతుంది మొత్తం, ఇదిని ఓపెన్ చేస్తూ ఉంటే అన్నీ దానికి సంబంధించిన హ్యాకింగ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో వాటిని అన్నిటిని మనం ఇక్కడ నుంచి యూస్ చేసేసుకోవచ్చు. సో దీనికి కొంచెం టైం పట్టవచ్చు, అంటే మీరు నేను ఫస్ట్ టైం ఇప్పుడే ఇన్స్టాల్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి ఓపెన్ చేస్తున్నాను కాబట్టి కొంచెం టైం పడుతుంది ఓకే. సో ఇది ఇన్స్టాల్ ఓపెన్ అవ్వనిద్దాం. సో చూడండి, ఇక్కడ బర్బ్ సూట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాత యాక్సెప్ట్ ప్రెస్ చేసుకోవచ్చు. యాక్సెప్ట్ ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఇది ఇలా రన్ అవ్వడం స్టార్ట్ అయిపోద్ది ఓకే. సో ఇప్పుడు వీటన్నిటిని క్లోజ్ చేసి ప్రస్తుతానికైతే ఇక్కడ మీకు నేను దీన్ని రన్ చేసి చూపించట్లేదు ఓకే. అంటే మీకు ఏంటంటే ఇది ఎలా పనిచేస్తుంది, ఏమేమి టూల్స్ యూస్ చేయొచ్చు అనేది చూపిస్తున్నాను ఓకే. సో దీనిలో నుంచి నేను బయటకు వచ్చేసినాను బర్బ్ సూట్ నుంచి. అలాగే చూడండి, మీరు వైర్ షార్క్ ఓపెన్ చేయాలనుకోండి. చూడండి, ఇక్కడ నేను వైర్ షార్క్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు చూడండి వైర్ షార్క్ కూడా దీనిలో ఓపెన్ అవ్వడం స్టార్ట్ అయిపోద్ది ఓకే. సో మీకు సేమ్ కాలి లైనక్స్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది, కాకపోతే దీని ఏంటంటే మనం కమాండ్ ప్రాంప్ట్ ద్వారా చేస్తాం, కాకపోతే ఇది ఒక వైరస్ లాగా డిటెక్ట్ చేసింది వైర్ షార్క్ని. సో ఓకే, మనం మరి దీన్ని క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసి ఇంకా వేరే ఏమేమి టూల్స్ ఉన్నాయో చూద్దాం ఓకే. ఓపెన్ అయింది చూడండి ఓకే, అంటే వైరస్ లాగా డిటెక్ట్ చేసినా కూడా ఇది ఓపెన్ అయిపోయింది వైర్ షార్క్ సంబంధించి. అయితే ఇది ఒక EXE ఫైల్ కాబట్టి కంపల్సరీ ఇలాంటి ఏంటి ఎర్రర్స్ వస్తూనే ఉంటాయి. నేను మీకు కావాలనే అంటే కావాలి ఆఫ్ కూడా చేసి చూపించవచ్చు, కాకపోతే మీకు ఎక్కడెక్కడ ఏమేం దగ్గర ఎర్రర్స్ వస్తున్నాయి, ఏమేమి వైరస్ అని డిటెక్ట్ చేస్తుంది అని తెలియడానికి నేను ఒకసారి యాంటీవైరస్ ఆఫ్ చేయకుండా కూడా చూపిస్తున్నాను. చూడండి, ఇది వైర్ షార్క్ ఓకే. సో చాలామందికి హ్యాకర్స్కి ఐడియా ఉండే ఉంటుంది ఓకే. సో నేను ప్రస్తుతానికి ఏంటంటే దీనిలో నుంచి బయటకు వచ్చేస్తాను ఓకే. సో దీన్ని కూడా నేను క్లోజ్ చేసేస్తున్నాను, ఇక్కడ ఎస్ బటన్ ఇచ్చేసి క్లోజ్ చేసేసాను వైర్ షార్క్ని ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి దీన్ని ఏం చేస్తానంటే క్లియర్ టైప్ చేసేసి క్లియర్ చేసేస్తాను స్క్రీన్ని. తర్వాత వచ్చేసి మళ్ళీ లిస్ట్ టైప్ చేసేస్తే మీకు ఇలా లిస్ట్ అనేది వచ్చేసిన తర్వాత మీరు దీన్ని నేను అప్డేట్ చేయాలి అంటే అప్డేట్ కూడా చేసుకోవచ్చు టూల్స్ని ఓకే. సో ఇక్కడ మీరు అప్డేట్ అని టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేశారనుకోండి, మీకు అప్డేట్కి సంబంధించి చూడండి ఇక్కడ అప్డేటింగ్ రిక్వైర్డ్ ఫైల్స్ అని వచ్చేసి అప్డేటింగ్ స్టార్ట్ అయిపోద్ది అన్నట్టు ఓకే. సో మీరు దేన్ని కావాలంటే దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే మీకు ఇప్పుడు దీనిలో టూల్స్ ఉన్నాయి చూసారా, అంటే ఆండ్రాయిడ్కి సంబంధించిన టూల్స్ అయినా కానివ్వండి, లేకపోతే ఏది కావాలంటే అది ఇప్పుడు ఇక్కడ అప్డేట్ ఆల్ అని ఇచ్చేసారనుకోండి, అప్డేట్ ఇచ్చేసినప్పుడు అప్డేట్స్ ఎవ్రీథింగ్ ఇన్ పెన్ టెస్ట్ బాక్స్ మొత్తం అప్డేట్ చేసేస్తాయి. అలా కాకుండా అప్డేట్ ఆండ్రాయిడ్ అన్నారనుకోండి, ఓన్లీ ఆండ్రాయిడ్కి సంబంధించిన అప్డేట్ అవుతాయి. అలాగే ఫారెన్సిక్ అయినా కానివ్వండి, పాస్వర్డ్ అటాక్స్ అయినా కానివ్వండి ఓకే, స్నీఫింగ్స్ అయినా కానివ్వండి ఓకే. సో మీకు ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇంకొకసారి లిస్ట్ అని టైప్ చేసి ఇక్కడ వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయి ఓకే. సో మరి దీనిలో ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి అంటే వెబ్ అప్లికేషన్ అని టైప్ చేసేసి ఎంటర్ ప్రెస్ చేసేస్తే దీనిలోకి సంబంధించిన అంటే వెబ్ అప్లికేషన్స్, వెబ్ స్పెల్లింగ్ తప్పు వచ్చింది ఓకే. సో నేను మళ్ళీ ఏం చేస్తానంటే లిస్ట్ అని టైప్ చేసి వెబ్ అప్లికేషన్ అని టైప్ చేసేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తాను ఓకే. సో ఇప్పుడు అండి దీనిలో వెబ్ అప్లికేషన్స్లో ఉన్న టూల్స్ అన్నీ ఇవన్నట్టు ఓకే. సో చూడండి, ఇక్కడ మీకు JSQL అయినా కానివ్వండి ఓకే. సో తర్వాత ఇక్కడ చూడండి డైర్ బస్టర్ అయినా కానివ్వండి. సో ఇటువంటివన్నీ ఉంటాయి అన్నట్టు ఓకే. ఇవి కాకుండా ఇప్పుడు మీరు చూడండి దీనిలో ఇంకా ఏమేమి ఉన్నాయంటే పాస్వర్డ్ అటాక్స్ ఉన్నాయి ఓకే. సో చాలా డేంజరస్ టూల్స్ ఉంటాయి దీనిలో ఓకే. మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలి అంటే లిస్ట్ అని టైప్ చేసేసి పాస్వర్డ్ అటాక్స్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి పాస్వర్డ్ అటాక్స్కి మనం ఏమేమైతే యూస్ చేస్తాం, ఇక్కడ చూడండి జాప్ అయినా కానివ్వండి, హైడ్రా ఉంది ఓకే, హైడ్రా అయినా కానివ్వండి ఓకే. సో ఇటువంటివన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో మరి ఇవన్నీ ఏంటి అనే దానికోసం మనం ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది. కాకపోతే ఎవరైతే ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో, లేకపోతే పెన్ టెస్టింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటారో, వాళ్లకు నాకు తెలిసి ఈ సాఫ్ట్వేర్ అనేది మంచి యూస్ఫుల్. అంటే మీకు కాలి లైనక్స్ అంతా అయితే దొరకదు, కాకపోతే ఆ అనుభూతిని అయితే ఇస్తుంది, కాలి లైనక్స్కి సంబంధించిన అనుభూతి ఇస్తే, దానికి సంబంధించిన చాలా టూల్స్ని కూడా ఇస్తుంది. ఫ్రెండ్స్, అర్థమైపోయింది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.